నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. రాష్ట్రం సుభిక్షంతో వర్ధిల్లాలని ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపీ. కరుడగట్టిన దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు. భారీ నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం. పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. ఉగాది పర్వదిన వేడుకలకు సిద్ధమవుతున్న సాహితీ సంస్థలు. కళాకారులకు సత్కారాలు, కనువిందు చేయనున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక వివరాలకెళ్తే, హేవళంబి నామ ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎంపీ కోరారు. తెలుగు ప్రజలకు ఇది నూతన సంవత్సరమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. హేమంతనామ సంవత్సరంగా సందర్భంగా 29వ తారీఖు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ ఉగాది నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా రాబోయే సంవత్సరంలో తప్పకుండా మన జిల్లాలో సకాలంలో వర్షాలు పడి రైతు కూలీలు, రైతన్నలు, మహిళలు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థించుకుంటూ వాళ్ళకి మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లాతో పాటు పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డ కరుడు కట్టిన నేరస్తులను పట్టుకున్నట్టు ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ వర్మ తెలియజేశారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేరస్తులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో పలు ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్న వారిని పట్టుకొని వారి వద్ద నుంచి కారు, 4 బైకులు, బంగారు ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. చైన్ స్నాచర్స్ కూడా ఈ దొంగల ముఠాలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. దొంగలించిన కారు, మోటార్ సైకిళ్లపైనే తిరుగుతూ దొంగలు దొంగతనాలు చేసేవారని ఎస్పీ వివరించారు. సీసీఎస్ పోలీసులు ఈ నేరస్తులను అదుపులోకి తీసుకోవడంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారని ఎస్పీ ప్రశంసించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యాన్ని ప్రదర్శించిన సీసీఎస్ డీఎస్పీ కేసన వెంకటేశ్వరరావు బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేటి వచ్చి సలక నూతన గ్రామం, పుదిలి మండలం, ప్రకాశం జిల్లా, కానీ మిరియాల కూడ గుంటూరు ఆ ప్రాంతంలో ఉంటాడు. ఇతడే మళ్ళీ 3వ క్రైమ్ కూడా కన్ఫెస్ చేశాడు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హౌస్ బ్రేక్ బై నైట్ ఇన్మేట్స్ యాబ్సెన్స్లో ఒక ఇంటి దారం పలగొట్టి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో నుంచి 56 గ్రాముల బంగారము సింగరాయకొండ పరిధిలో దొంగతనం చేసుకొని పోయాడు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా 1/3/2017 ముక్తి నుదులపాడు రోడ్లో అక్కడ ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తూ తలుపు లోపల నుండి తాళం వేసి డైనింగ్ టేబుల్ మీద కీస్ పెట్టి పడుకున్నారు. ఇతను కిటికలో నుంచి ఆ యొక్క కీస్ తీసుకునేసేసి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఒక బ్యాగ్ లోపల 32 గ్రామ్స్ గోల్డ్, ఒక మొబైల్ ఫోన్ ఉంటే అతను తీసుకొని పారిపోయాడు. తర్వాత ఈ విధంగా మన జిల్లాలో సంబంధించి హౌస్ బ్రేక్స్ బై నైట్ ఎంఓ వచ్చేసేసి లాక్ బ్రేక్ ఈ యొక్క అఫెన్సెస్ చేసిన ఈ అబ్బాయి తిరుపతి స్వామి, ఈ యొక్క అక్యూజ్డ్ ఇతర పైన పొదిలిలో సస్పెండ్ షీట్ ఉంది. బట్ ఇనీషియల్గా ఇతను మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తుండేవాడు, సబ్సీక్వెంట్గా హౌస్ బ్రేక్స్ కూడా చేయడం నేర్చుకున్నాడు. ఇతను మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము గుంటూరు నుంచి మోటార్ సైకిల్లో బయలుదేరి ఒంగోలుకు వచ్చి అక్కడ మోటార్ సైకిల్ పారేసి ఒక దొంగతనం చేసుకుని, ఒంగోలు వంటలో దొంగతనం చేసుకుని మళ్ళా మిరియాల కూడా బస్సులో పోయి అక్కడ ప్రాపర్టీ అప్పచెప్పి మళ్ళా నెక్స్ట్ రోజు నరసరావుపేట నుంచి మిరియాలపేట నుంచి నరసరావుపేట చేరుకొని మోటార్ సైకిల్లో వచ్చి అక్కడ నుంచి కందుకూరుకు వచ్చి కందుకూరులో ఒక అఫెన్స్ చేసి సింగరాయకొండకు వచ్చి అక్కడ ఒక అఫెన్స్ చేసి తర్వాత బస్సులో మిరియాలు కూడా వెళ్ళిపోవడం, అంటే ఎక్కడ పడితే అక్కడ మోటార్ సైకిల్ తీసుకోవడం, దాన్ని వాడుకోవడం, మళ్ళీ ఎక్కడైనా వదిలేయడం. చైన్ స్నాచింగ్ అంటే ఏదైనా గడ్డి మోపు చేసి అక్కడ కట్ చేసి పెట్టిన దాన్ని గడ్డి మోపు కట్టుకున్న తర్వాత ఎవరైనా కనిపిస్తే వాళ్ళ సాయంత్రం గడ్డి మోపు ఎత్తుకుందామని వేస్ట్ చేస్తున్న ఆ లేడీకి గడ్డి మోపు తలపైకి ఎత్తి చైన్ స్నాచ్ చేసి పారిపోవడం. తర్వాత పామూరు పిఎస్ పద్ధతిలోనే ఒక భూమిరెడ్డిపల్లె అక్కడ ఒక లేడీ దగ్గర స్నాచింగ్ చేసి గోల్డ్ చైన్ తీసుకుపోవడం, 24 గ్రాముల గోల్డ్ చైన్ తీసుకుపోవడం, అది ఇంటాక్ట్గా ప్రాపర్గా రికవరీ మనం తీసుకో దొరకడం జరిగింది మీ దగ్గర నుంచి.
అదే విధంగా ఒంగోలు పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని సెల్ ఫోన్ స్టెప్స్ చేయడం, మార్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చైన్ స్నాచింగ్, ఇందులో కూడా మోటార్ సైకిల్ పైన వచ్చి రెండో వ్యక్తి మీ ఇంట్లో కరెంట్ ఉందా అని అడుగుతాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాము, మీ ఇంట్లో కరెంట్ ఉందా అని అడుగుతాడు. ఆమె లేడీ బయటకు వచ్చి ఇట్లా తొంగి చూసే కాలకు చైన్ స్నాచ్ చేసుకొని మార్కాపురం టౌన్లో తీసుకొని పోవడం జరిగింది. ఈమె దగ్గర నుంచి కూడా 15 గ్రాములు బంగారు దండ పోతే అది కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. జిల్లాలోని కేసుల విషయంలో పోలీసు అధికారులు ఒకరికొకరు సమీక్షించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎన్ త్రివిక్రమ వర్మ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని ఐటీ కోర్ సెంటర్లో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమాచార పంపిణీతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. తీవ్ర కేసులు, పరిష్కారం కాని ప్రాపర్టీ నేరాలు, దాడుల కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్ కార్యాలయంలో సీట్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. కార్యాలయంలోని పరిపాలనకు సంబంధించి కేసులను కూడా ఎస్పీ సమీక్షించి అధికారులకు తగు సూచన చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి ఏఎస్పీ ఏ దేవదానం, మార్కాపురం ఓఎస్టీకే లావణ్యలక్ష్మి, ఒంగోలు డీఎస్పీ గుండుపల్లి శ్రీనివాసరావులతో పాటు డీఎస్పీలు, ఒంగోలు సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ ఉగాది పురస్కారాల వేడుకలను ఉగాది రోజు ఘనంగా నిర్వహించనున్నట్లు నాయి బ్రాహ్మణ రాష్ట్ర కన్వీనర్ పిల్లుట్ల సుధాకర్ తెలిపారు. సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉగాది పురస్కార వేడుకల వివరాలను ఆయన తెలిపారు. చైతన్య స్ఫూర్తిని నింపేందుకు ఆ వేడుకలను నిర్వహిస్తున్నామని, జిల్లాలోని నాయి బ్రాహ్మణులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కె రామకృష్ణ, గుంటూరి రాంబాబు, మద్దులూరి శ్రీనివాసులు, మాచవరపు శ్రీనివాసరావు, ఎన్ యలమందరావులతో పాటు పలువురు పాల్గొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతి సంప్రదాయాలలో నాయి బ్రాహ్మణులు క్షౌర వృత్తి ద్వారా, వాయిద్య వృత్తి ద్వారా గ్రామీణ వైద్యులుగా ఈ సమాజ హితానికి పాటుపడిన తీరు వెలకట్టలేనిది. అనునిత్యం జనావళి జీవన విధానంలో మమేకమై సేవయే పరమావధిగా ఉంటూ గౌరవప్రదమైన కులవృత్తులతో భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు నాయి బ్రాహ్మణుల కృషి విశేషమైనది. సమాజంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులలో, వేగవంతమైన మార్పులలో అనాదిగా వస్తున్న కులవృత్తుల నుండి అభివృద్ధికి చిహ్నమైన వివిధ రంగాలలో అతి కొద్ది మంది మాత్రమే కఠోర శ్రమతో ఉన్నత స్థాయికి చేరి నాయి బ్రాహ్మణ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, సేవ, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో పేరు ప్రఖ్యాతులు కలిగి నలుదిక్కుల విస్తరించిన నాయి బ్రాహ్మణ విశిష్ట వ్యక్తులను ఏకం చేసి నాయి బ్రాహ్మణ సమాజమంతా ఉమ్మడి కుటుంబం అంటూ యావత్ జగతికి చాటుతూ భావితరాల్లో చైతన్య స్ఫూర్తి నింపే విధంగా నిండు వెలుగులాంటి ఉగాది పర్వదినాన పురస్కారాలతో సత్కరించుకునే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 13 జిల్లాల్లోనే మొట్టమొదటిసారిగా ఒంగోలు నగరంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కళ్యాణ మండలంలో 29/3/2017 బుధవారం నాడు రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార మహోత్సవము మొట్టమొదటిసారిగా ఈ 13 జిల్లాలకి నాంది పలుకుతూ, ఒంగోలులోనే పునాది వేస్తూ ఈ నాయి బ్రాహ్మణుల ఐక్యతను చాటుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారు నిశ్చయిస్తున్నారు. తమ చేతుల మీదుగా పురస్కారాలకు బహుమతులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఇట్లు ఆహ్వానం కంపి నాయ బ్రాహ్మణ ఐక్యవేదిక. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అన్నారు. నిర్లక్ష్యం వీడి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, లేకపోతే కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వర్గీకరణపై పలు అంశాలను వీరయ్య మాదిగ ప్రస్తావించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. మాదిగలను మోసం చేస్తున్న తీరుపై 31న పొదిలిలో జిల్లా స్థాయి అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరువీధుల బాబు మాదిగ, కందుకూరు కృపారావు మాదిగ, నగర అధ్యక్షులు అట్లూరు వెంకటేశ్వర్లు మాదిగ, పోలయ్య మాదిగతో పాటు పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ ఎట్లయితే
పది సంవత్సరాలు మాదిగలను నమ్మించి మోసం చేసిందో. ఈనాడు బీజేపీ కూడా అదే పందోలనే ప్రవేశిస్తున్నట్టుగా మాకు అనుమానం వ్యక్తం అవుతుంది. మాటల్లో ఒక రకం ఉన్నది, చట్టసభలో ఒక తీరున మాట్లాడడం అనేది మరింత మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నట్టుగా కనిపిస్తున్నందున ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరో కార్యాచరణ రూపొందించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు పదే పదే బహిరంగంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్లమెంట్లో చట్టం తెస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాదేనని మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే లక్షలాది మంది ఓట్లు ఉన్నటువంటి మాదిగల గురించి మాట్లాడలేదు, కానీ ఇటీవల 10 లక్షల మంది విషయం మీద చట్టసభల్లో రోజు దానిపైనే చర్చించడం జరుగుతున్నటువంటి విషయాలు టీవీలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు దాదాపు 23 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం జాతి ప్రయోజనాల కోసం, భారత రాజ్యాంగపరంలో ఉన్నటువంటి హక్కుల కోసమే ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను కొనసాగించాలని కోరుతూ వర్క్ ఇన్స్పెక్టర్లు తమ నిరసన తెలియజేశారు. హౌసింగ్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, మస్తాన్రావుతో పాటు హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అధ్యక్షుడు ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు మంజూరైనందున తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్క్ లేదనే ఉద్దేశంతో మమ్మల్ని విధుల నుంచి తొలగించారు. మమ్మల్ని తొలగించి కూడా 2015 మార్చికి తొలగించారు. మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రాం ఇచ్చి ఎన్టీఆర్ గృహ నిర్మాణ సంస్థ ద్వారా మళ్ళీ ప్రోగ్రాం ఇచ్చి మమ్మల్ని విధుల్లో తీసుకోవాలని మేమందరికీ ప్రభుత్వం వారికి విన్నవించుకున్నాము. ప్రభుత్వం వారు మా మొర ఆలకించి మమ్మల్ని విధుల్లో తీసుకోవాలని అందరు జిల్లా కలెక్టర్లకి, పీడీలకి అది ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో మేము గతంలో చేసిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకొని ఏదో 5-10 మినహా ఎక్కువ పర్సెంట్ మమ్మల్ని విధుల్లో కొనసాగిస్తామన్నారు. దానికి విరుద్ధంగా దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి వరం ఇవ్వలేదన్న సందంగా మా ప్రకాశం జిల్లాలో మా తొలగించిన వర్క్ ఇన్స్పెక్టర్లని విధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తామన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు, హౌసింగ్ పీడీ గారు మా యొక్క విన్నపాన్ని గుర్తు చేసుకొని మా యొక్క పిల్లలు చదువులు ఆగిపోయింది, మేము మరొక ఉద్యోగం చేసుకోవాలంటే మాకు వయసు కూడా పైన పడిపోయింది, 40 సంవత్సరాలు మించి ఉన్నది, దేనికి అనర్హత కోల్పోతా అనర్హత అనర్హులమై ఉన్నాము. వి న్యూస్లో చిన్న విరామం.